హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షాలు కురుస్తాయి. గత మూడు రోజులుగా మధ్యాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమే, చిరుజల్లు నమోదు కాగా ఈ చిరుజల్లు కూడా ఈ రోజు తగ్గిపోయే అవకాశం ఉంది. చలి తీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో పెరుగుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రాత్రి సమయంలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కనిష్ట స్థాయి అంటే 22 డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చలి తీవ్రత భారీగా పెరుగుతుంది. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల అన్ని ప్రాంతాలలో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. చలి తీవ్రత అయితే పెరుగుతుంది. ఇక రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాలో మరొక రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. చెన్నై నుంచి వీస్తున్నటువంటి పొడి గాలుల వలన ఈ వర్షాలు నమోదవుతున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.